అసలు ఈ సొసైటీలో ఉండదగిన వాడు కాదు చంద్రబాబు నాయుడు. ఎన్నికలు ఇవి ఫర్గెట్, ఇవి చాలా పెద్ద ఎన్నికలు, అధికారంలోకి రావడము. ఆ పార్టీ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఈ సమాజంలో సివిలైజ్డ్ సొసైటీలో ఉండే అర్హత లేదు. ఈ విషయం ప్రజలు గమనించి అతనికి ఈసారి ఇంకా ఫైనల్ ఏ రకంగా తీర్పు ఇవ్వాలనో అది ఇచ్చేసేయాలి. అతను మాట్లాడే మాటలను కానీ పిచ్చి కూతుర్లు కానీ వాటిని పట్టించుకోవద్దు. ఇష్యూస్ బేస్డ్ దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో చూడండి. అలాగే చంద్రబాబు నాయుడు 14-19 మధ్య ఏం చేశాడు అది గమనించండి. మళ్ళీ ఇప్పుడు చెప్పేవి చేయడు అనే విషయాన్ని గ్రహించండి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే పథకాలు కంటిన్యూ కాకుండా ఇంకా మెరుగవుతాయి, జీవితాలు మెరుగవుతాయి. ఎందుకంటే చేసి చూపించాడు కాబట్టి. చంద్రబాబు నాయుడు వస్తే ఇవన్నీ ఆయన చేసినవి ఎలాగో ఇవ్వడు, ఇవ్వడానికి వాళ్ళకు తెలుసు, వాళ్ళకు తెలుసని చంద్రబాబు నాయుడు తెలుసు, ఉన్నవి కూడా పూర్తి ఆగిపోతాయి. ఇది గ్రహించి ఖచ్చితంగా తమ ఓటు ఏదైతే ఉందో అది ఈ వైపే వేసి తమ జీవితాలు కాపాడుకోమని, రాష్ట్రాన్ని కాపాడమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. ఏమండి డిబిటీకి సంబంధించినంత వరకు హైకోర్టు దీన్ని వచ్చినాక మళ్ళీ ఫర్దర్ ప్రొసీడ్ కాకుండా ఈసీ నుంచి క్లారిఫికేషన్ ఇవ్వమని ఏదైందో అదేదో పంపించుంటారనుకుంటుంది గవర్నమెంట్. ఇప్పుడు ఈసీ దీంట్లో పర్యవేక్షణ నడుస్తుంది, వాళ్ళు రాస్తారనుకుంటా. కానీ ఖచ్చితంగా ఈసీ నిన్న క్లారిఫికేషన్ అడగడంలోనే మీరు గమనిస్తే దాంట్లో మీడియాలో చూసింటారు. ఆ రోజు మీరు దాన్ని స్టార్ట్ చేస్తే ఇన్ని రోజులు ఎందుకు ఇవ్వలే, కోర్టు రావడానికి ముందే ఇచ్చేశారు కదా, ఇన్ని రోజులు ఎందుకు రాలేదు, ఇప్పుడు రావడం అనేది ఎన్నికల మీద ప్రభావం పడదా, పడే అవకాశం ఉందని మా దగ్గరకు వచ్చిన ఇన్పుట్స్ కంప్లైంట్లు వీటిలో ఉందంటే చేసింది ఎవరంటే ఇది వీళ్ళే, వీళ్ళే. ఇదే టీడీపీ మేము ఆ రోజు ఏం చేయలే, పసుపు కుంకుమ అని లాస్ట్ మినిట్లో తీసుకొచ్చి చెక్కులు ఇచ్చినారు. మరి ఏ చెక్కు? ఏప్రిల్లో ఒకటేదో మార్చిలో వేసుకున్నట్టున్నారు, రెండో మూడో ఇచ్చినట్టున్నారు. మీకే మీడియా ఆ రోజు రిపోర్ట్ చేసిన వాళ్ళకి అప్పుడు ఏంటి తెలిసింటుంది. ఒక ఫైనల్గా ఏప్రిల్ 2-3 తేదీలను, 4 తేదీలను వేసుకో, 5 తేదీలను వేసుకోమని, అంటే ఎన్నికలకు పోలింగ్కు వారం ముందు. అది ఇంకా ఘోరమైంది. ఆ రోజు ఈసీకి ఏం నొప్పి తగల్లా. ఈరోజు ఆ రోజు మీరు నొక్కినప్పుడు పోవాల్సింది 24 అవర్స్లోనే కదా, ఎందుకు పోలే? డీబీటీ అంటే నేను అంటున్నాను, చంద్రబాబు అడిగే మాట అది. ఎలక్షన్ కమిషన్ పర్వ్యూ కూడా కాదు. అక్కడ మోడీ నొక్కినా, మన రైతులకు సంబంధించి కిందికి ఏదైనా నొక్కినా అదేం ఒక రోజులో రాదు, నెల 2 నెలలకు వస్తుంటాయి. వస్తుంటుంది మెల్లగా అప్లో. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వేస్ అండ్ మీన్స్, వచ్చేదాన్ని బట్టి ఫండ్స్ దీన్ని ప్రొవిజన్ బట్టి పోతుంది. దాన్ని ఒక సెరమోనియల్గా ఒకసారి చేస్తారు, ఆ తర్వాత ముందుకు పోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే ఎందుకు రాలేదు, ఎన్ని రోజులు పట్టింది అనేది కెన్ ఈసీ టేక్ ఏ కాల్ ఓన్లీ ఎక్సెప్ట్ అది పోలింగ్ మీద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందేమో అనడం వాళ్ళ అధికార పరిధి లేకొస్తుంది. మరి అట్లా అప్పుడు 19లో చెక్ ఇచ్చినారు కదా, అది ఇంకా బ్లాటెంట్. అంటే నువ్వు ఏప్రిల్ పోలింగ్ డేకు ముందు పెట్టడం అంటే నువ్వు ప్రలోభ పెట్టడమే. పోలింగ్ డేకు 4 రోజుల ముందు చెక్కు వేసుకో అన్నారంటే ఓటర్లను, అది డైరెక్ట్ ప్రలోభ పెట్టడమే. ఆ రోజు అలౌ చేశారు. ఈ రోజు రన్నింగ్ స్కీమ్స్కి సంబంధించి క్లారిఫికేషన్ అడుగుతున్నారు, ఇదేమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా, అసలు మీరెందుకు 2 రోజుల్లో చేయలేకపోయారు, అదేమి వాళ్ళ పర్వ్యూలో లేని విషయం. ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ సహజంగానే కొత్త ఫైనాన్షియల్ ఇయర్, ఈ 2 దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ కోడ్ వచ్చేలోగానే స్టార్ట్ చేసి రేపు ఫైనాన్షియల్ కొత్త ఫైనాన్షియల్ వచ్చినప్పుడు పంపించారు. ఎందుకంటే రన్నింగ్ స్కీమ్స్ పోనీ ఈసారి ఇంట్రడ్యూస్ చేసింది, పసుపు కుంకుమన్న 19లో చంద్రబాబు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది. ఈరోజు మేము ఇస్తున్నవి జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్కీమ్స్, ఈ పెట్టిన స్కీమ్స్ ఇవన్నీ 5-4-5 వచ్చి నడుస్తున్నాయి. ఖచ్చితంగా ఇది ఈ తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకొని రేపు ఎట్లుండబోతుంది స్టేట్ పరిస్థితి అనేది ఇప్పటి నుంచి చూపిస్తుంది. వీళ్ళు పోయి అక్కడి ప్రెజర్ తీసుకొచ్చి ఏం చేస్తున్నారో తెలియదు, కానీ కోర్టు పర్మిషన్ ఇచ్చి విండో ఓపెన్ అయినా కూడా మళ్ళీ ఎక్కడ వెళ్ళి ఏమైందో తెలియదు. క్లారిఫికేషన్ మేము అడిగిన కొరి క్లారిఫికేషన్ ఇవ్వండి, తర్వాత మేము ఇచ్చే డైరెక్షన్ బట్టి పోండి అనేది ఈసీ నుంచి వచ్చినది అని నేను టీవీలో చూశాను. వచ్చిందని చూశాను. అంటే ఏంటి, నిన్న అడిగిన దానికి క్లారిఫికేషన్ మొత్తం కోర్టులో జరిగినాయి ఆల్రెడీ,
దానికి సంబంధించి పొజిషన్ ఎవరి పొజిషన్ ఏదనేది. ఇప్పుడు దీని మీద క్లారిఫికేషన్ వీళ్ళిస్తే దాని మీద డైరెక్షన్ సాయంత్రం రేపు అయితే కోర్టు విండో క్లోజ్ అయిపోతుంది అప్పటికి. ఈ దుష్టమే ఈ చండాల ఆలోచన ఎవరికి ఉంటుంది? చంద్రబాబు నాయుడు పోనీ మేము పెట్టింది, గవర్నమెంట్ ఏమన్నా పెట్టింది, ఈరోజు పెట్టిందే, ఈ 20 రోజుల క్రితం పెట్టింది. 20 రోజుల క్రితం ఆ రోజు వేయిస్తే 16, 19 అప్పట్లోనే పోయినాయి, అప్పుడే వెళ్ళిపోయావుగా. ఇప్పుడు ఎవరికి తెలియంది కాదు. ఫైనాన్షియల్ ఇయర్ ఏంటంటే బ్యాంకులతో సహా అన్నీ కూడా ఫండ్స్కి సంబంధించి వెయిట్ చేస్తుంటారు. కొత్త సంవత్సరం కొత్త వచ్చిన కొంత తీసుకుంటారు, ముందు కొంత ఇస్తారు జంక్షన్లో ఉన్నప్పుడు. అండ్ ఈసీ డజంట్ హ్యావ్ ఇట్స్ నాట్ కాంపిటెంట్, అంటే గవర్నమెంట్ ఎట్లా చేయాలనేది క్వశ్చన్ చేసేది కూడా. పోనీ ప్రాక్టికల్గా చూసినా దీనికంటే ఘోరమైన చంద్రబాబు నాయుడు ఆ రోజు పసుపు కుంకుమ చెక్ ఇచ్చింది ఏప్రిల్లో అదే పనిగా ఏప్రిల్లోనే దాన్ని ఎన్కాష్ చేసుకోండి, అంటే కొత్త ఫైనాన్షియల్ ఇయర్లో వచ్చినాక చేసుకోండి. ఆయన కూడా ఆ రోజు లేదు కాబట్టి కొత్త ఫైనాన్షియల్ ఇయర్ని అనుకుని పెట్టిండొచ్చు, బట్ అది ఇంకా డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందిగా చెక్ ఇవ్వడం అంటే పోలింగ్. మరి ఆ రోజు ఎందుకు క్వశ్చన్ చేయలేసి తెలియదు. బహుశా దాని ఇప్పుడు ఈసీ పరిధిలోకి వస్తుంది కాబట్టి వీళ్ళు క్లారిఫికేషన్ ఇస్తారనుకుంటాం. ఒకవేళ అది ఈవినింగ్లోగా కాకపోతే వాళ్ళు ముందు కమిట్ అయినట్టు ఈసీ 13 తర్వాత చేసుకోమనింది కాబట్టి 14 చేస్తారు. దానివల్ల ఏమి ఇది కాదు, కానీ వీళ్ళ ఇలాంటి నీచమైన ఎత్తుగడలు ఎలా ఇంతవరకు పోతారు, ఈవెన్ ప్రజలను ఇబ్బంది పెట్టడానికి కూడా పోతారు. ఇది పార్టీకో మాకు సంబంధించి ఇబ్బంది ఏముందాడా? ఉన్నప్పుడు ఎలాగో ఇస్తాం, అది వాళ్లకు తెలుసు, ప్రజలకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఏదో ఒకసారి మొదలు పెట్టాక ఆపేవాళ్ళు కాదని. కానీ ఎవరు ఇబ్బంది పడాలంటే ఇప్పుడు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళకు ఇప్పుడు ఇవి, అలాగే పేమెంట్స్ ఉంటాయి లింక్డ్ విత్ బ్యాంకు ఆసరా కానీ లేక మన చేయూత కింద ఇచ్చే వాటికి, చిన్న చిన్న కుటీర పరిశ్రమలో స్వయం ఉపాధి స్కీముల కింద పెట్టుకున్న వాళ్ళకు బ్యాంకులు లోన్ తీసుకున్న పేమెంట్స్ ఉంటాయి, అవి అయిపోతాయి. ఇబ్బంది పడతారు జనం. ఆ ఇబ్బందులన్నిటికీ ఎవడికి కారణం అంటే చంద్రబాబు నాయుడు కారణం. ఆయన ఈరోజు కూడా ఎవరితోనో వేయించినట్టున్నాడు, ఇవ్వద్దని కేసు కూడా వేయించినట్టున్నాడు. ప్రాక్సీలో ఉన్న పెట్టాడు, వాళ్ళతో వేయిస్తాడు, వేయించి అల్టిమేట్ ప్రజలను ఇబ్బంది పెడతాడు. వాళ్ళు కోర్టు అబేయన్స్లో పెడుతున్నాము అని అక్కడికి వదిలేసింది. అబేయన్స్ అని షార్ట్ విండో ఓపెన్ చేసింది. ఈసీ క్లారిఫికేషన్ ఇవ్వమనింది. సో క్లారిఫికేషన్ ఇక్కడ నుంచి గవర్నమెంట్ నుంచి పోతుంది అనుకుంటా. పోయినాక వాళ్ళు డైరెక్షన్ ఇచ్చే టైం ఉంటే కొంత రిలీజ్ అవుతాయేమో. ఒకవేళ మధ్యాహ్నమే వాళ్ళు రిప్లై ఇస్తే ఈసీ, సాయంత్రం వరకు విండో ఓపెన్ ఉంది కాబట్టి రిలీజ్ అవుతాయేమో. లేకపోతే ఇప్పటికే ఈసీ పర్మిషన్ ఇచ్చింది 13 తర్వాత చేసుకోండి, కోర్టుకు అండర్టేకింగ్లో ఇచ్చింది కాబట్టి వాళ్ళు ఒకవేళ 13 తర్వాత చేయమంటే 13 తర్వాత చేయాల్సి వస్తుంది. ఏదైనా ఈసీ గైడ్ లైన్స్ ప్రకారమే నడవాల్సి వస్తుంది. కానీ ఆ గైడ్ లైన్స్ రావడానికి, క్వశ్చన్ రావడానికి